వెల్కమ్ టు DN5. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చిత్తూరు జిల్లాలో పర్యటించారు. శ్రీకాళహస్తి మండలం ఉరందూరు గ్రామంలో నిర్మాణం చేయనున్న వైఎస్ఆర్ జగనన్న పేదల ఇళ్ల నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. ఇళ్ల నిర్మాణంలో పేదలకు 3 రకాల వెసులుబాటులు కల్పించినట్లు చెప్పారు. గత ప్రభుత్వ వైఫల్యాలను ఎత్తి చూపారు. సభలో పంచాయతీరాజ్ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్ రెడ్డి ఇతర నాయకులు మాట్లాడారు. దాదాపుగా 250,000 ఇళ్ల స్థలాలు మొదటి దఫా కింద 178,840 ఇళ్ళు ఈ జిల్లాలో ఇళ్ళు కట్టడానికి శ్రీకారం చుడతా ఉన్నాం. ఈరోజు ఇదే లేఅవుట్ లో అక్షరాల 6,232 మంది అక్క చెల్లెమ్మలకు ఇంటి పట్టాలు ఇస్తా ఉన్నాం. ఆ ప్లాన్ ఏదమ్మా? అక్షరాల 6,232 మంది అక్క చెల్లెమ్మలకు ఇక్కడ ఇంటి పట్టాలు ఇస్తా ఉన్నాం. ఇక్కడ ఈ ప్లాన్ చూస్తే ఎంత చక్కగా కనిపిస్తా ఉంది అంటే, ఇక్కడే ఆర్బీకే సెంటర్స్, ఇక్కడే వైఎస్ఆర్ హెల్త్ క్లినిక్, ఇక్కడే వార్డు సెక్రటేరియట్, ఇక్కడే కళ్యాణ మండపం ఫంక్షన్ హాల్, ఇక్కడే పార్కులు ఉన్నాయి, గవర్నమెంట్ హై స్కూల్ ఉంది, ప్రైమరీ స్కూలు ఉంది, ఆటో స్టాండ్ ఉంది, వైఎస్ఆర్ జనతా బజారు ఉంది. ఇక్కడికి వేదిక మీదకి రాకమునుపు కలెక్టర్ గారిని అడిగా, భరత్ ఇక్కడ సైటు మనం ప్లాట్లు ఇస్తా ఉన్నాం కదా, ఆ ప్లాట్కు మార్కెట్ రేట్ ఎంత భరత్ అని చెప్పి కలెక్టర్ గారిని అడిగా. కలెక్టర్ గారు నాతో అన్నారు, సార్ పక్కనే ఎదురుంగనే ఒక లేఅవుట్ ఉంది సార్, ఆ లేఅవుట్ వేస్తా ఉన్నారు, ఆ లేఅవుట్ లో 2.5 సెంట్ భూమి 18 లక్షల రూపాయలకు అమ్ముతా ఉన్నారు సార్ అని చెప్పి చెప్తా ఉన్నాడు. అంటే సెంటు దాదాపుగా 7 లక్షల రూపాయలు సెంటు. ఇవాళ నేను అడుగుతా ఉన్నా, ప్లాట్ విలువే దాదాపుగా 7 లక్షల రూపాయలు కనిపిస్తా ఉంటే నిజంగా ప్రతి అక్క చెల్లెమ్మకు ఒక అన్నగా ఒక తమ్ముడిగా ఇంతకన్నా నా జీవితానికి ఇంక ఏం కావాలి అని చెప్పి అడుగుతా ఉన్నా. దేవుడిచ్చిన ఇంత గొప్ప అవకాశం కన్నా అని చెప్పి అడుగుతా ఉన్నా. నిజంగా అక్క చెల్లెమ్మలకు ఒక అన్నగా ఒక తమ్ముడిగా అండగా ఉంటానని చెప్పి మాటిచ్చా. 1 రూపాయికే ఇల్లు రిజిస్ట్రేషన్ చేయించే జగనన్న స్కీమ్ కావాలా, లేక 265,000 రూపాయలు బ్యాంకు లోన్ మీ పేరు మీద రాసి ఆ అప్పును తీర్చడం కోసం 20 ఏళ్ల పాటు నెల నెలా 3,000 రూపాయలు కడుతూ వడ్డీతో సహా 720,000 రూపాయలు కట్టే చంద్రబాబు స్కీమ్ కావాలా అని చెప్పి ప్రతి ఇంటికి వెళ్లి కిటుకో లబ్ధిదారులందరినీ కూడా అడిగించారు. అడిగితే ఆశ్చర్యకరమైన వివరాలు వచ్చాయి. ఏమిటో తెలుసా? 143,000 మంది వాళ్ళ ఇళ్లకు వెళ్లి ఆ ఇంట్లో అక్క చెల్లెమ్మలను తలుపు కొట్టి అడిగితే ఆప్షన్స్ ఇవ్వమని చెప్పి అడిగితే ఆప్షన్స్ వాళ్ళు టిక్కు పెట్టించారు. టిక్కు పెట్టిన దాంట్లలో కేవలం చంద్రబాబు స్కీమ్ కావాలి అని చెప్పి అడిగిన వాళ్ళు ఎంతమందో తెలుసా? 143,000 మందిలో ఒక్కరు. బహుశా వాళ్ళకు కూడా పొరపాటున ఏదైనా పెట్టారేమో నాకైతే తెలియదు, కానీ ఎవరైతే ఏదైతే స్కీమ్ కావాలని అడిగారో వాళ్లకు వాళ్ళు టిక్ చేసిన పద్ధతి ప్రకారం ఆప్షన్స్ ఏదైతే టిక్ పెట్టారో అది వాళ్లకు ఇవ్వడం కూడా జరుగుతుంది. చంద్రబాబు గారు ఆయన సహచరులు కలిసి అడుగడుగునా కూడా అడ్డంకులు సృష్టించి కేసులు వేసి స్టేలు తీసుకొచ్చినందున వలన మొన్న 25వ తేదీన ఇవ్వాలనుకున్న 31,75,000 ఇళ్ల పట్టాలకు గాను అందులో 10% 374,000 మంది అక్క చెల్లెమ్మలకు చంద్రబాబు నాయుడు గారి పుణ్యాన ఆయన గారు దగ్గరుండి వేయించిన కేసుల వల్ల